ప్రస్తుత రాజకీయాలపై మనతో మాట్లాడడానికి జేడీ లక్ష్మీనారాయణ గారు సార్తో మాట్లాడదాం. మరిన్ని విషయం తెలుసుకుందాం సార్. నమస్తే సార్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా ఉత్కంఠంగా అయితే నెలకొందని చెప్పొచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. సార్, ఎలా చూడవచ్చు ఈ సమయంలోనే మరి ఒక సమ్మెలు ఎస్మా ప్రయోగించడం ఎట్లా చూడవచ్చు? ఎందుకైతే ఎప్పుడైతే మన మీద అన్యాయం జరుగుతుందని అనిపిస్తుందో, ఇది ఒక రోజులో జరిగింది కాదు. గత 4.5 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది, వీళ్ళందరూ కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో వీళ్ళందరూ కూడా చట్టపరమైన విధులు వీళ్ళు నిర్వహిస్తున్నారు. వీళ్ళకిచ్చే జీతాలు చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి, వీళ్ళ పని చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వీళ్ళ మీద నమ్మకం లేక 4 యాప్స్, తర్వాత వచ్చేసి బుక్స్, ఇవన్నీ కూడా పెట్టి వీళ్ళ సమయం ఎలా ప్రభుత్వం వేస్ట్ చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, మినిమం మాకు జీతాలు పెంచండి, గ్రాట్యుటీ మాకు ఇవ్వండి, తర్వాత మినీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా మేజర్ సెంటర్స్గా మీరు తయారు చేయండి, తర్వాత లీవ్ ఇవ్వండి, మెడికల్తో కూడిన లీవ్ ఇవ్వండి. ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ అయిన డిమాండ్స్. సో వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధంగా ఎస్మా తీసుకురావడం ఇదంతా కూడా సరి అయిన విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. వీళ్ళందరి డిమాండ్స్, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, సర్వశిక్షా అభియాన్ వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ ఎసెన్షియల్ సర్వీసెస్. వీళ్ళు గనక పని మానేస్తే ఆ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, తర్వాత మన చెత్త చూస్తున్నాం, ఇప్పుడు విజయవాడలో రోడ్లు చూసినా కూడా ఎక్కడ చెత్త అక్కడే పడింది. కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యానికి కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే పాదయాత్రలో వీరు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికన్నా 1000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని ప్రామిస్ ఇచ్చారు. నాయకులు ఎప్పుడూ కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేరిస్తే వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు. సో ఆ విధంగా చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సార్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ జై భారత్ నేషనల్ పార్టీ ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఒక ఈ ఎన్నికల్లో దిశానిర్దేశం చేస్తారంటూ డిబేట్స్ కూడా జరుగుతున్న వేళ సార్, దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగానే ఆ విధంగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి పోటీ చేయనున్నారా? ఏంటి అసలు కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఎన్నికల కోసం పుట్టింది కాదు జయ భారత్ నేషనల్ పార్టీ, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి పుట్టిన పార్టీ ఇది. అందువల్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలక్షన్లో భాగస్వామ్యం చేయడం అన్నది రాజకీయ పార్టీల యొక్క పాత్ర. ఆ పాత్రను కూడా జయ భారత్ నేషనల్ పార్టీ నిర్వహిస్తుంది ఖచ్చితంగా. మీరు అన్నట్టు మా క్యాండిడేట్లు కూడా చాలామంది వస్తున్నారు మా దగ్గరికి. వారి ఎలక్షన్ అంటే ఆర్థిక బలం కూడా చాలా వరకే ఉండాలి కదా సార్, అది ఏ విధంగా నెక్కగలను? ఇప్పటికే అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు ముఖముడిగా మరి వస్తున్నాయి ఇక్కడ అధికార పార్టీని గద్దెదించడానికి. ఈ సమయంలో మీరు పార్టీ పెట్టడం, మీరు మరి ప్రజల్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ప్రజలు ఎంతవరకు విశ్వసించి మీకు మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం పర్వాలేదు? మోసం చేయాలంటే డబ్బులు కావాలి, బూటకప్ మాటలు చెప్పాలంటే డబ్బులు కావాలి, ప్రజలకు వాళ్ళ చైతన్యం గురించి చెప్పడానికి డబ్బులు అవసరం లేదు. కాబట్టి ప్రజల ఓటు యొక్క విలువ ఏంటో మేము చైతన్యం తీసుకురావడానికి పుట్టింది జయ భారత్ పార్టీ. కాబట్టి మాకు డబ్బులు అవసరం లేదు, చైతన్యవంతమైన ఓటర్లు తయారు చేస్తే, చైతన్యవంతమైన ఓటర్ ఒక ఓటు వేసినా జయ భారత్ పార్టీకి అది మా విజయమే అనుకుంటాం సార్. ఇప్పటికే ఇన్ఛార్జీలో ఒక మార్పిడి వైసీపీలో చూసుకున్నట్లయితే చాలా గందరగోళ సిచ్యువేషన్ ఉంది. వివిధ పార్టీలోకి వెళ్తున్నారు, మీ పార్టీలోకి వస్తున్నట్లు కూడా మరి ఏమన్నా మరి సంప్రదింపులు ఏమన్నా ఉన్నా, మీరేమన్నా చేశారు? మేము ఎవరిని సంప్రదించాం, మా దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా వాళ్లే వాలంటరీగా వస్తున్నారు. చాలామంది మన యువతరం చాలామంది వస్తున్నారు, మేము మార్పు తీసుకొస్తాం, మేము జయ భారత్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుందాం, వాళ్ళందరికీ కూడా స్వాగతం. చెప్పాను, ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదు ఇది, ప్రజా జీవితాల్లో ఆమూలాగ్రమైన మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు మార్చొచ్చి వాళ్ళ ఓటింగ్ అధికారం ఎంత గొప్పదో అని తెలియజేయడానికి వచ్చింది. కాబట్టి ఈ ప్రక్రియలో మేము ఉంటాం సార్. అధికారమే లక్ష్యంగా ఎక్కువ ఇన్ఛార్జీలు మార్పిడి అనేది జరుగుతుంది, ఇది రాజకీయం చూసుకున్నట్లయితే ఎట్లా చూస్తారు? మీ కామెంట్ ఏంటి? నిజంగానే ఒక ఇన్ఛార్జీలు మార్చిన వెంటనే అక్కడ ఆ స్థితిగతులన్నీ కూడా మారి ఓట్లు వేసే అవకాశం ఉంటుందనుకుంటున్నారా? ఒక అధికార పార్టీ ఏదైతే ఆలోచిస్తుందో ఇదన్నీ కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఎంతవరకు ఆమోదయోగ్యం అనుకోవచ్చు? అధికారం ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు వేస్తుంది, మీ కామెంట్ ఏంటి? జయ భారత్ నేషనల్ పార్టీ ఏం చెబుతుందంటే, అధికార పక్షానికి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసే అధికారం కూడా ఇవ్వకూడదంట. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మరి 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యం ఏదైతే ఉందో అదే మీ క్యాంపెయినింగ్ అవ్వాలి. మళ్ళీ ఇన్ఛార్జీలను మార్చడం, మళ్ళీ మేనిఫెస్టోలు తయారు చేయడం, ఇవన్నీ ఎందుకు?
కాబట్టి అధికార పక్షానికి ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసి అధికారం ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించాలని మేము ఒక సూచన కూడా ఇచ్చాం వాళ్ళకి ఓకే ఇక్కడ జనసేన అలాగే టీడీపీ రెండు పొత్తుల్లో భాగంగా అధికార పార్టీని దించడానికి ముందుకు వస్తున్నారు కదా ఎలా చూడొచ్చు నిజంగానే ఇద్దరు పొత్తుల్లో భాగంగా ఈసారి చూస్తారా ఓట్లు మరి వేస్తారా రెండింటి పార్టీలకు ఎట్లా చూడొచ్చు అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ప్రజలకు ఏం చెబుతుందంటే ఒక డాక్టర్ మన పేషెంట్ ని ఒక వ్యక్తి ట్రీట్మెంట్ కి వెళ్తే వాడిని ఐసీయూ లో పెట్టారు 5 సంవత్సరాల తర్వాత ఈ డాక్టర్ మారిపోయాడు మారిపోయి కొత్తగా వచ్చిన డాక్టర్ ఐసీయూ లో ఉన్న పేషెంట్ ని వెంటిలేటర్ మీదే తీసిపోయాడు కాబట్టి మీరు ఐసీయూ లో పెట్టిన డాక్టర్ నే మళ్ళా కోరుకుంటున్నారా లేకుంటే మొత్తం ఈ పేషెంట్ నే హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చే డాక్టర్ ని మీరు కోరుకుంటున్నారా ప్రజలు ఆలోచించండి పేషెంట్ ని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చే డాక్టరే జై భారత్ నేషనల్ పార్టీ కాబట్టి ఆ డాక్టర్లు ఉన్నాం మేము అందరం కూడా ఆంగంగా నిర్ణయించుకోవాలి చూరు చెప్పండి మీ కార్యచరణ ఏ విధంగా ఉంది ఇంకా రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఒక అధికారులు అయితే ఇక్కడ పర్యటించడం ఎన్నికలు కూడా వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ మంత్ లోపు ఏ విధంగా మీ కార్యచరణ ఏ విధంగా ఉంది ఎలక్షన్ కమిషన్ ను కలవబోతున్నాం మేము చేయాల్సిన డిమాండ్స్ ఎలక్షన్ కమిషన్ ను కోరుకుంటున్నామని కూడా లెటర్ తయారైంది రేపు వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్లు పారదర్శకంగా నిర్వహించాలంటే ఏ విధంగా మీరు చేయాలని చెప్పేసి సూచనలు కూడా ఇందులో ఇచ్చాం ఆ తర్వాత అది చెప్పాను ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు ఇది కొనసాగుతున్న పార్టీ పుట్టిన పార్టీ కాబట్టి ఇది కొనసాగుతుంది అందువల్ల ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావడం ప్రథమంగా మేము ఒక టార్గెట్గా పెట్టుకున్నాం అది పార్టీల రహితంగా అందరం కలిసి చేద్దాం ఎందుకంటే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చింటే ఈ విధమైన అప్పులు చేసే అవకాశం కూడా ఉండేది కాదు ప్రత్యేక హోదా తీసుకురావడం వల్ల అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది కాబట్టి ప్రజల యొక్క శక్తిని గుర్తించడానికి జై భారత నేషనల్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తెచ్చేటట్టు చేసుకుందామన్న కార్యప్రణాళిక రచిస్తున్నాం 26 జనవరిలో కూడా ప్రజలందరినీ కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోమని ఈ విధమైన బ్యాడ్జ్ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జ్ ధరించండి అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే మీ దగ్గరికి ఓట్లకు వస్తాయో వాళ్ళని బ్యాడ్జిని ధరించమని ఆ శపథం తీసుకోమనండి అన్నది జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది రైట్ అది జడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఇది కేవలం ప్రజల కోసం పెట్టడమే జరిగింది ఒక ఏవైతే వచ్చిన పార్టీలు అధికార పార్టీ ఇప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తాం అన్నప్పుడు కూడా చాలా వరకు చేయట్లేదు అని చెప్తున్నారు ఇంకా గతంలో చూసుకున్నట్లయితే గతంలో పార్టీలో కూడా ఎటువంటి కార్యాచరణ ఎటువంటి ప్రజలకు చేశారని కూడా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు కాబట్టి ఈసారి జై భారత్ నేషనల్ పార్టీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతారు సో ఆ విధంగా చైతన్యం అయ్యే విధంగా పార్టీ అడుగులు వేస్తుంది ఇంకా చాలా మొత్తంలో కూడా పార్టీలోకి జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు ఏదేమైనా సరే ఎక్కువ మొత్తంలో కూడా మేము నిలబడతాం అని చెప్తున్నారు ఇంకా కార్యాచరణ అనేది మరిన్ని రోజుల్లో కూడా ఇంకా చెప్తామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ దాస్తో ప్రవీణ్ క్యూబ్ టీవీ విజయవాడ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842